தோழி சேர்ப்பின்னை பொருட்டு தோழி சேர்ப்பின்னை பொருட்டு எருது ஏழ் தழி கொழிய தோழி சேர்ப்பின்னை பொருட்டு எருது ஏழ் தழி கோழிய கோவலனார் குடக்கூத்தன தாளினை மேலணி தண்ணம் துழா என்றே நாளுநாள் நைக்கின்ற தாள் எந்தன் மாதரே ஆழ்வார் திருவடிகளே சரணம் யக்கோ சஹஸ்ரமபஹந்தி தமம்சி பும்சாம் நாராயணோ வசதி யத்ர சசங்க சக்ரஹா யன்மண்டலம் ஸ்ருதிகதம் பிரணமந்தி விப்ராஹ தஸ்மை நமோ வகுலபூஷண பாஸ்கராய. பாகவதோத்தமுலரா, శ్రీ నమ్మాళ్వార్లు ప్రసాదించిన గ్రంథంలో 4వ శతకంలోని 2వ దశకంలో 5వ పాశురాన్ని స్వామి అనుగ్రహంతో అనుసంధానం చేసుకుందాం. తోళిసేర్పిన్నై పొరొట్టు ఎరుతేత్తజవి ఇక్కోళియార్ కోవలనార్ కుడకూత్తనార్ తాళినై మేలణి தண்டன் துழாய் என்னே நாளுநாள் நைகின்னதால் என் தன்மாதரே. நம்மாழ்வார்லு தாமும் ఎంతమందికి ఎన్ని ఉపదేశం చేసినా వారు దాన్ని లక్ష్యపెట్టకపోవటచే తామే ఒక నాయికగా మారి దేశం చేత కాలం చేత విప్రకృష్టంగా జరిగిపోయినటువంటి అవతారాలను ఒక అద్భుత భావన చేసి ఇప్పుడే ఇక్కడే జరుగుతోందా అన్నట్లుగా ఆ స్వామిని వారు అనుభవిస్తూ ఉన్నారు. ఆ అనుభవించడంలో కూడా స్వామిని ప్రియుడుగా అనేక బంధాలతో స్వామిని ఆయన ఆస్వాదిస్తూ అనుభవిస్తూ మనకంతా కూడా నేర్పుతున్నారు. పరమాత్మకి ఎక్కడ మనం ఉపాసన చేయాలి, ఆయనకి రూపమే లేదంటున్నారు కొందరు, గుణమే లేదంటున్నారు కొందరు, ఆయనకు పేరే లేదంటున్నారు మరికొందరు. అంటే అలా కాదు సుమా, ఆయనకి రూపము లేదు అంటే నువ్వు అనుకున్న ఒక రూపం కాదు, అనేక రూపాలు ఉన్నాయి అని అర్థం. గుణము లేదంటే దోష గుణములు లేనివాడు అని అర్థం. మంచి గుణాలు లేవని కాదుగా. అదేవిధంగా ఆయనకి ఎక్కడ మనం ఉపాసన చేయాలి, ఇంత పెద్ద శరీరంలో అంటే పాదములకు మాత్రమే. అవి ఎన్ని పాదాలు? 2 పాదాలు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపజ్యే. స్పష్టంగా ఒక రూపం ఉన్నది. అది ఎటువంటి గుణాలతో ఉన్నది? అనేకమైనటువంటి కళ్యాణ గుణాలతో ఉన్నాయి. ఆయనకున్న కళ్యాణ గుణాలు కృతి కృతజ్ఞ త్వమసి స్వభావత సమస్త కళ్యాణ గుణామృతోదరి. ఎంతో దయగలవాడు, అన్నిటినీ వశం చేసుకునేటువంటి గుణం కలిగినవాడు, దాన ధర్మాలు చేసేటువంటి వాడు, గుణవంతుడు, కపటము లేనటువంటి వాడు. ఇవన్నీ అనేక గుణాలు, ఇవన్నీ కళ్యాణ గుణాలు అంటారు. ఈ కళ్యాణ గుణాలన్నీ విని 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 ఆళ్వార్లు తాను నాయికలాగా మారిపోయింది. పరమాత్మతో ఒక దివ్యమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుంది. దానిలో ఈనాటి ఈ పాశురంలో ఎక్కడో పరమపదనాథుని శ్రీపాదాల్లో ఉన్న తులసిని
తెచ్చుకోవడం కంటే చాలా కష్టం కదా. కాబట్టి ఇదిగో ఇక్కడే మన ఊళ్ళోనే మన ఇంటి దగ్గరే తిరుగుతూ ఉన్నటువంటి దొంగ, గురు తిరిగిన దొంగ గూ 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 అన్నారు అన్నమయ్య. ఆ విధంగా మనకందరికీ తెలిసినటువంటి వాడు ఇదిగో ఇక్కడే ఉన్నాడు సుమా, అతడే గోపయ్య. ఆ కృష్ణ భగవానుని యొక్క పాదాలపైన ఉన్న తులసిని నేను తెచ్చుకుంటాను అంటూ ఈ నాయిక పడేటువంటి బాధను వాళ్ళ తల్లిగారు చెప్తున్నారన్నమాట ఈ పాశరంలో. ఎంతన్మాదరే, ఇదిగో మా అమ్మాయి, నాకు చాలా ఇష్టమైనటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి ఎందన్ మాదరే, ఈమె యొక్క వయస్సుని బట్టి వివాహానికి తగినటువంటి వయస్సు కలిగిన నా కుమార్తె ఇలా ఉండడం ఎంత బాధ అనిపిస్తుంది తల్లికి. ఏది ఆమె ముఖంలో ఆ ఆనందం ఎక్కడా? తాను వివాహం కాకముందు ఉన్నంత ఆ గంభీరమైనటువంటి నడక, గంభీరమైనటువంటి అందరినీ కూడా చూసేటువంటి చూపులు ఏవి? ఏదో ఒక రకంగా ఈమె బాధపడుతోంది. ఏమిటి, ఎట్లా అర్థమైంది మాకు? ఈమె శ్రీకృష్ణ భగవానుని యొక్క వ్యామోహంలో పడింది సుమా. ఏమిటది? తోళిషే, పరమాత్మకు ఇష్టమైనటువంటి ఆమె నప్పిన పిరాట్టి కదా, అంటే నీలాదేవి అంటారు. ఈ నీలాదేవి మనకి మన భాగవతం కథల్లో కనపడదు, కానీ ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాల్లో చాలా గొప్పగా చెప్పారు. నీలాదేవిని వివాహం చేసుకోవాలంటే 7 ఎద్దులను ఒకేసారి సంహరించాలిట. అలా చేస్తే ఆయన శౌర్యం బయటపడుతుంది. ఆ శౌర్యంతో కష్టపడి వివాహాన్ని చేసుకున్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందువల్ల నీలాదేవి అంటే చాలా 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 ఇష్టంట. అంతేకాదు ప్రతి భక్తురాలు కూడా స్వామివారికి నీలాదేవిలాగా కనపడుతుంది. ఆ నీలాదేవిలాగా కనపడడం వల్ల లాభం ఏమవుతుందంటే, ముఖ్యంగా తిరుపతి స్వామివారి విషయంలో వేదాంత దేశకుల వారు చెప్తారు, మనం తిరుపతికి తిరుమల శ్రీవారి దగ్గరికి వెళ్ళడానికంటే ముందు ఒక్కసారి తిరుచానూరుకి వెళ్ళాలిట. శాస్త్ర మర్యాద, క్షేత్ర మర్యాద, ముందుగా అమ్మవారి దగ్గరికి వెళితే అమ్మవారు దగ్గర మనకు ఒక రూపం వస్తుంది. ఆమెను చూడగా చూడగా మనం కూడా నీలాదేవి రూపంలాగా మారిపోతాం. అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రూపంలోకి వస్తంట. అప్పుడు పైకి కనుక వెళ్ళినట్లయితే మనలో ఉన్న ఏ దోషము ఆయనకి కనపడదట. ఆ రూపానికి నీలారూపము అంటారు. అందువల్ల మనకు నీలాదేవి యొక్క రూపం కావాలి. నీలాదేవి అంటే ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మకు మిక్కిలి ఇష్టమైనటువంటి భార్య ఆవిడ. నీళాతుంగ స్తనగిరి తటీ సుప్తం అని గోదాదేవి కూడా ఆ నీలాదేవి యొక్క వైభవాన్ని చెప్పింది. ఆ నీలాదేవి కోసమే శ్రీకృష్ణుడు ఎంతో కష్టపడి 7 వృషభాలను చీల్చి చెండాడి వివాహం చేసుకున్నాడు. అటువంటి రూపం భక్తులకు, భాగవతులకు తిరుచానూరు అలివేలు మంగమ్మ తాయారు అనుగ్రహిస్తుంది. దానితో ఏమవుతుంది? మనమంతా నీలాదేవి సంబంధికులమవుతాం. తద్వారా శ్రీనివాసుడికి మనలో ఉన్న దోషాలు కనపడవు. ఆయనకి నచ్చినటువంటి వాళ్ళం కాబట్టి నచ్చినటువంటి వారిలో ఉన్న దోషం ఎలా కనపడుతుంది చెప్పండి? భోగ్యంగా ఉంటుంది. ఓహో, వీరంతా నీలాదేవి సంబంధమా అని. తొలిసేర్ పిన్నై పొరుట్టు, తొలి శ్లాఘ్యమైనటువంటి భుజాలతో ఉన్నటువంటి, అంటే తనకు సమానమైనటువంటి భుజాలు కలిగినటువంటి ఆవిడ. శ్రీకృష్ణ పరమాత్మ ఎంత సౌందర్యవంతుడో నీలాదేవి కూడా అన్ని గుణాలతో అంత సౌందర్యవతి. పిన్నై పొరిట్టి, ఆ నప్పిన్న పిరాట్టి కొరకు ఏం చేశారట? ఎరుతేర్ తజయి కోళియార్, వృషభాల 7 కౌగలించుకున్నట్ట నీలాదేవి కౌగలింత కోసం, అంటే వాటితో యుద్ధం చేశాడు. కోళియార్, అటువంటి భుజాలు కలిగినటువంటి స్వామి కోవలనార్, గోపాలుడు, పరమపురుషుడు, గోపాల బాలుడైనాడు. ఎక్కడో ఉండవలసినటువంటి పరమపురుషుడు ఇదిగో ఈ నీలాదేవి విషయంలో గోపాల బాలుడై వచ్చి, నేను
మీరు పెట్టిన పందాన్ని ఆ ఏడు వృషభాల్ని పట్టుకుంటాను అని చెప్పి పట్టుకుని అంతటితో ఆగాడా. కుడకూతనార్ కుంభ నృత్యం చేశాట స్వామి. కృష్ణావతారంలో గొప్ప విషయం ఏమిటంటే ఆయన ఆడగలడు, పాడగలడు, ఎగరగలడు. కృష్ణావతారం అందుకని అందరికీ ఇష్టమైన అవతారం. చిన్నపిల్లలకి చాలా చక్కనైన రూపంలో కనపడతాడు. చేత వెన్నముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మరతాడు. చూస్తూనే ఇలా చూడాలి అనిపిస్తుంది పిల్లలకి. కిష్టప్ప, కిట్టప్ప, కిట్టప్ప అని ఆయన రూపాన్ని ఆకర్షితమైపోతారు చిన్నపిల్లలంతా. పెద్దవాళ్ళు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని వదలలేరు. సరే యువకులైతే, యువతులైతే కృష్ణుని యొక్క రూపం అనే మోహంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు. కేవలం యువకులు యువతులే కాదు, సన్యాసులు కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తే వాళ్ళంతా పిచ్చెక్కి పరిగెత్తారట. యమునా తీర విహారీ బృందావన సంచారీ గోవర్ధన గిరిధారీ గోపాలకృష్ణ మురారీ. స్వామి స్వామి అని ఏం చేశారట, కృష్ణ భగవానుడు వచ్చేంతవరకే వాళ్ళ చేతుల్లో జపమాలలు, తులసిమాలలు, ఓ తపస్సులు ముక్కు మూసుకుని ఉన్నారట. ఎప్పుడైతే యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడో జపమ ముంచత, జపం పక్కన పాడేశారు, హోమమ ముంచత, హోమాలు తీసి వదిలేశారు, శృక్కు శ్రువం నెయ్యి అక్కడే పడేశారట. ఏం చేశారట అందరూ కూడా ఒక్కసారి పరుగులు ఎత్తారటండి, కృష్ణుణ్ణి చూడాలి, పీతాంబరధారిని చూడాలి అని. అంటే కేవలం పురుషులు, కేవలం స్త్రీలు అందరినీ కూడా ఆకర్షించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దివ్య రూపం, ఆయన భుజాలు ఎలా ఉన్నాయో చెప్తున్నారు. అటువంటి వాడు చివరికి ఏం చేశాడు, కుడకూతనార్ కుంభ నృత్యం చేశాట. అంటే మెళ్ళో ఒక తప్పిట కట్టుకొని గిరగిరగిరగిర తిరుగుతూ ఉండాలి, దాన్ని వాయిస్తూ ఉండాలి. ఇది ఆశ్చర్యకరమైనటువంటిది. తమిళ వేదాల్లో ఈ కుంభ నృత్యం గురించి బాగా చెప్పబడింది. ఎక్కడ తిరుగుతూ ఉంటాడో తిరుగుతూ ఉంటాడు, టపటపటపటపా మోగిస్తూ ఉంటాడు. మనం కూడా స్వామివారి బ్రహ్మోత్సవంలో అందరూ వాయిస్తూ ఉంటే వాయిద్యకారులు కేరళ నుంచి వచ్చి చూస్తుంటాం, అదే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దీనికి వేయి 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 రెట్లతో కృష్ణ పరమాత్మ పైకెగురుతూ, కిందకి దిగుతూ, అటుపక్కకు వెళుతూ, ఇటుపక్కకు వెళుతూ, గిరగిర తిరుగుతూ ఆ తప్పెట కొట్టేవాటండి. దాని పేరు కుంభ నృత్యం అంటారు. ఆ కుంభంతో నృత్యం చేస్తూ ఉంటే కొడకూతనార్ శ్రీయప్పతి యొక్క తాళిన మేల్ అని ఆయన శ్రీపాదాల మీద అందరూ కూడా పుష్పాలు వెదజల్లారు, తులసిదా దళాలను వేశారనమాట. కృష్ణ ఆహా ఎటువంటి నీ పాదాలయ్యా, యత్ బృందావన పండితం, బృందావనంలో తిరిగినటువంటి పాదాలవి. బృందావనంలో ఎంతో సున్నితమైనటువంటి మొక్కల మీద, పచ్చిక బయళ్ళ మీద నడిచినటువంటి పాదాలు. దధిరవైహి యత్ తాండవం శిక్షితం, ఈయనకి నాట్యం ఎలా వచ్చింది అంటే వాళ్ళమ్మ యశోద పెరుగు చిలుకుతూ ఉంటే ఆ చిలుకుడు శబ్దానికి తగినట్లుగా తాళం వేసేవాట. చిలక్ 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 అంటే తన పాదాన్ని కూడా ముందుకు వెనక్కు, అమ్మ ఇలాగేనా ఇలాగేనా అంటూ అలా నేర్చుకున్నట్టండి ఈయన నాట్యం. యత్ తాండవై శిక్షితం, ఆ విధంగా నాట్యం నేర్చుకున్నటువంటి పాదాలు. అంతేనా, రాయవారానికి వెళ్ళినప్పుడు నడిచాట కృష్ణ పరమాత్మ. కపటమైనటువంటి మనుష్యులు, దుష్ట చతుష్టయం కూడి శ్రీకృష్ణ పరమాత్మను బంధించాలి అనుకున్నప్పుడు నటన చేస్తూ ముందుకు వెనకకు పక్కకు భయంతో సిగ్గుతో నడిచినట్లు నడిచినటువంటి ఆ నాట్యం చూడాలి కదా అని పరాశర భట్టరు వారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నడకల సౌందర్యాన్ని శ్రీరంగరాజస్థానంలో తెలియజేస్తారన్నమాట. ఆ విధంగా శ్రీరంగనాథుని యొక్క ఊరేగింపులు కూడా ఉంటాయిటండి. తిరుపత్తాంగులు ఆ విధంగా భుజాల మీద పెట్టుకొని స్వామిని ఊరేగింపు చేస్తారట. ఇది కుంభ నృత్యంలో ఉన్న విశేషాల్ని తెలియజేస్తూ ఆ స్వామి యొక్క పాదాల మీద విసిరివేసిన ఉంచినటువంటి ఆ తులసి దళాల్ని తంతుడా ఏనే తండ్ అంటే తండ్రంటే చల్లనటువంటి తులసి మాలికలు. ఎందుకని ఎప్పుడు కూడా మంచు కురుస్తూ ఉంటుంది. మన తిరుమలలో అయితే సరే సరే ఎప్పుడు చూసినా ఆయన మీద మంచు కురుస్తూ ఉంటుంది తెల్లవారుజామున.
ఆ పువ్వుల మీద, ఆ తులసి దళాల మీద ఉంటుంది. పైగా పరిమళంగా కూడా ఉంటాయి. తులసి తడిసిందంటే మంచి సువాసన వస్తూ ఉంటుంట. చల్లని సుందరమైన తండన్ తుడాహయ్యన్నే, అబ్బా ఈ తులసి అటువంటిది. శ్రీకృష్ణ పరమాత్మ కుంభ నృత్యం చేశాడు. ఏ విధంగా నీలాదేవి యొక్క భుజాలు విశాలంగా ఉన్నాయో అటువంటి విశాల భుజాలు కలిగినటువంటి ఆ స్వామి 7 వృషభాలను కూడా చీల్చి చండాడి, ఈ అటువంటి భుజాలు కలిగినటువంటి స్వామి కదా ఈ కుంభ నృత్యాన్ని చేస్తున్నాడు అని, ఆ కుంభ నృత్య సమయంలో సమర్పించబడినటువంటి ఆ తులసి మాలికలు వారి పాదాల మీద పడితే ఆ పాదాల మీద ఉన్న చల్లని పరిమళభరితమైన తులసి మాలికలని నాళ్ళు నాళ్, ప్రతి దినము కూడా నైహిన్నదాల్ వాటిని పట్టుకుంటుంది, సువాసన చూస్తూ ఉంటుంది. ఆహా ఇవి ఎంత అదృష్టం చేసుకున్నాయి ఈ తులసి దళాలు, శ్రీమన్నారాయణ యొక్క పాద పద్మాల్ని తాకి మాకు దొరికాయి కదా. ఆహా కృష్ణావతారంలో కాళీయుడు పని మీద పెట్టినటువంటి పాదాలు నాట్యమాడాయి, అదేవిధంగా బృందావనంలో తిరిగినటువంటి పాదాలు, ఆ దుర్యోధన సభలోకి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి ఆ పాదాలు, ఇటువంటి పాదాలతో కుంభ నృత్యం చేసిన స్వామివి కదా ఈ పాదాలు, దీనిని తాకి మాకు దొరికాయి ఎంత అదృష్టమని ఆ కన్నులకు అద్దుకొని రోజు రోజు వాటిని చూసి 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 ఏమవుతోంది, నైహిన్నదాల్ శిథిలమైపోతోందిట. రోజు రోజుకి కూడా ఆ కోరిక తీరడం లేదు, అటువంటి కృష్ణ పరమాత్మ కనబడడం లేదు కాబట్టి మనస్సులో అదే ఉంచుకొని చిక్కి శల్యమైపోతోంది. చెప్పదు తల్లికి, ఏం జరిగింది అసలు, ఎందుకు ఇలా చిక్కిపోతున్నావమ్మా, తలపు చిక్కు దిశల్ తలహాస చంద్రికన్ముడువదు. రుక్మిణీదేవి ఆ విధంగా ఉండేదిట. శ్రీకృష్ణ పరమాత్మను భావన చేస్తూ చేస్తూ తనల మనస్సులో ఉన్న మాట పైకి చెప్పలేదు, తల్లికి చెప్పడం లేదు, స్నేహితురాళ్లకు చెప్పడం లేదు, ఎందుకో చిక్కిపోతోంది. తిండి కోసమా కాదు, నీటి కోసమా కాదు, నిద్ర కోసమా కాదు, ఏదో మనస్సులో ఉన్నది. ఆ మనస్సులో ఉన్నట్లుగా ఇదిగో మరి ఏం పాపం చేశామో, మా అమ్మాయి కూడా ఇలా ఆ తులసి మాలలు పట్టుకొని ఈ విధంగా బాధపడుతోంది ఓ స్వామి అంటూ చెప్తున్నారు. ఈ పాశనంలో ఏమిటంటే ఎక్కడో ఉన్న పరమపదనాథుడి యొక్క పాద పద్మాల్లో ఉన్న తులసి మాలికలు కాదు, జరిగిపోయినటువంటి శ్రీరామావతారంలోది కాదు, ఈ ప్రస్తుతం ఏ అవతారం, మా ఊళ్ళో ఉన్నటువంటి గోపయ్య యొక్క పాదాలు, అవి కూడా కుంభ నృత్యం చేస్తూ ఉంటే దొరికినటువంటి తులసి మాలికలు అని సౌలభ్యాన్ని ఈ పాశురంలో తెలియజేస్తున్నారు. ఆళ్వార్ తిరువడిగళే శరణం తోళి చేర్పిన్నై పొరుట్టు, తోళి చేర్పిన్నై పొరుట్టు எருது ஏஷ் தழி கொளிய தோழி சேர் பின்னை பொருட்டு எருது ஏஷ் தழி கொளிய கோவலனார் குடக்கூத்தனார் தாளினை மேலணி தண்ணம் துழா என்றே நாளுநாள் நைக்கின்ற தாள் எந்த மாதரே ஆழ்வார் திருவடிகளே சரணம்